ఇటీవల కాలంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అనేక మంది వైరల్ ఫీవర్, చికెన్ గున్యా ఇత్యాది జ్వరాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు దోమల వృద్ధిని నియంత్రించడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆధునిక పద్ధతుల్లో దోమల నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. నీటి కుంటల్లో దోమ లార్వాలను నాశనం చేయడానికి డ్రోన్లతో మందును పిచికారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 20వ తేదీ మంగళగిరి నగరంలోని రాజు గృహకల్ప, టిట్కో గృహ సముదాయంలందు, అలాగే తాడేపల్లి, నొలకపేట ప్రాంతాల్లో నీటి కుంటలు, నీటి నిల్వ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో వెక్టోబ్యాక్ బయోలాజికల్ ఇన్సెక్టిసైడ్ మందును పిచికారీ చేశారు. మనుషులు వెళ్లలేని నీటి కుంటలు, నిల్వ నీటి ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో మందును పిచికారీ చేస్తున్నారు. నిల్వ నీటిలోని దోమ లార్వాలను నాశనం చేయడం ద్వారా దోమల పెరుగుదలను నియంత్రించవచ్చు. దోమల వృద్ధి ఎక్కువగా ఉన్న బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో దోమ లార్వాల నియంత్రణకు మందులను పిచికారీ చేస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ప్రక్రియను కొనసాగించనున్నట్టు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాసా తెలిపారు. దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. మంగళగిరి ప్రాంతాల్లో ఎక్కువగా నీరు నిలిచిన పెద్ద ఖాళీ స్థలాల్లో డ్రోన్స్ ద్వారా యాంటీ లార్వా యాక్టివిటీస్ కు సంబంధించి స్ప్రేయింగ్ చేసే విధానాన్ని కమిషనర్ అలీం బాషా స్వయంగా పరిశీలించారు. సుమారు 32.5 ఎకరాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఈ యాంటీ లార్వా యాక్టివిటీస్ చేపడతామని ఈ సందర్భంగా కమిషనర్ అలీం బాషా తెలిపారు. నగర ప్రజలు కూడా తమకు సహకరించాలని, ముఖ్యంగా ఖాళీ స్థలాల యజమానులు తమ తమ స్థలాల్లో నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, ఎంపీహెచ్ఈఓ వెంకటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.